ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభోస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితి గతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు గురువారం, విశేషించి పూర్ణిమ. గురువారం నాడు గురుగ్రహం అధిపతిగా ఉంటాడు కాబట్టి బుద్ధి విశేషమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. పూర్ణిమ సంపూర్ణ మనశ్శాంతినిచ్చేటటువంటి తిథి. ఆ కారణంగా ద్వాదశ రాశుల వారు గురువారం సందర్భంగా దక్షిణామూర్తిని ఏ విధమైన విధి విధానాలతో అర్చించి సంపూర్ణమైనటువంటి బుద్ధి ప్రతిభని మానసిక ప్రశాంతతని పొందగలరో ఆ విశేషాలను తెలుసుకుంటారు. దీంతో పాటు ఇంట్లో స్ఫటిక శ్రీ యంత్రాన్ని పూజించడం ద్వారా ఎటువంటి శుభాలని ప్రయోజనాలని పొందొచ్చో ఆ విశేషాలని మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ శార్వరనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుద్ధపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో ఒత్తిడితనం కనిపిస్తూ ఉంటుంది. ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని చేయలేనటువంటి స్థితి గోచరిస్తుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తాము సక్రమంగానే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామా, వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నామా అనే సంశయానికి అప్పుడప్పుడు గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు పనిని చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో తెలియక తప్పులేమైనా చేస్తున్నామేమో అనే సంశయంతో ఉండొచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఉద్యోగుల్లో ఏదైనా అసంతృప్తి లేదా అసహన భావం ఉందేమో అనే సంశయంతో ఉండొచ్చు. తల్లిదండ్రులు అలాగే వృద్ధులు అనారోగ్యం కలుగుతుందేమో అనేటటువంటి మానసికమైన సంకోచంతో ఉండే అవకాశం ఉంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం పూర్ణిమ సందర్భంగా మేషరాశి వారు దక్షిణామూర్తిని గులాబీలతో అర్చించినట్లయితే రుణ సమస్యలు క్రమంగా తొలగుతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు పూర్వపు జ్ఞాపకాలన్నింటినీ తెచ్చుకుంటూ ఎందుకు అలా చేసి ఉన్నాను అనేటటువంటి చింతలో ఉండే అవకాశం ఉంది. వెనుక జరిగిన విషయాల్ని మర్చిపోవడం సర్వశ్రేయస్కరం, విజయదాయకం కూడా. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు అంతకుముందు పొందినటువంటి నష్టాలని గురించిన చర్చని చేసుకుంటూ ఉండొచ్చు. ఉద్యోగులు జరిగినటువంటి పొరపాట్ల గురించిన ఆలోచనలో సతమతం అవుతూ ఉండొచ్చు. ఆ సతమతం అయ్యేటటువంటి పరిస్థితి ద్వారా ప్రస్తుతం చేస్తున్నటువంటి పని మీద ఏకాగ్రత లేకుండా కూడా ఉండొచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకున్నా ఏవైనా ఇబ్బందులు కలగచ్చేమో అనేటువంటి మానసికమైనటువంటి జంకుతనంతో ఉండే అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. గురువారం పూర్ణిమ సందర్భంగా వృషభ రాశి వారు క్షేమంతులతో దక్షిణామూర్తిని అర్చించినట్లయితే అనారోగ్య భావనలు కలగనే కలగవు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఒత్తిడితో ఉండొచ్చు మహిళలు. అలాంటి అవసరాలను లేవనేటటువంటి ధైర్యాన్ని తమకి తాము తెచ్చుకోగలగాలి. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు ఏ విధమైనటువంటి జరిమానాలు కానీ లేదా ఇబ్బందులు కానీ తమకి ఏమాత్రము కలగనే కలగవనే ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఏ విధమైన ఇబ్బందులు నిజానికి లేనే లేవు కూడా. ఉద్యోగులు అధికారులతో వాగ్వివాదాలు వస్తాయేమో అనేటటువంటి పిరికితనంతో ఉండే అవకాశం ఉంది. అలాంటిది జరిగే అవకాశమే లేదు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి అపజయానికి సంబంధించిన భయం దాదాపుగా ఆవరించి ఉండొచ్చు. ధైర్యంగా కార్యక్రమాలని పూర్తి చేసుకోవచ్చు. భాగస్వాముల నుంచి విరోధాలు కూడా ఏమాత్రము ఉండవని గుర్తుంచుకోగలగాలి.
తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా విశేషం కాకుండా ప్రవర్తన విషయంలో ఒక కన్ను వేసి ఉంచడం ఎంతైనా అవసరం ఈ రాశిలో ఈ రోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3 ధరించవలసిన దుస్తుల రంగు పసుపు గురువారం పూర్ణిమ సందర్భంగా మిథున రాశి వారు దక్షిణామూర్తిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు దూరమవుతాయి ఈ రోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళల్లో సానుకూలమైనటువంటి దృక్పథం కలుగుతుంది సహేతుకమైనటువంటి ఆలోచన ధోరణి ఏర్పడుతుంది తద్వారా కుటుంబం సుఖశాంతలతో ఉంటుంది వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు అనవసరమైనటువంటి కాలక్షేప విధానాన్ని మాని పూర్తిగా ఏకాగ్రత భావంతో ఉండే కారణంగా వ్యాపారం మరింతగా సగే అవకాశం ఉంది ఉద్యోగులు తమదైనటువంటి పని మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించేటటువంటి కారణంగా సకాలంలో కాదు ఇంకా ముందే తమ పనిని పూర్తి చేయగలుగుతారు కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాములతో ఏ విధమైనటువంటి విరోధాలు లేవనే యథార్థాన్ని గ్రహించి మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు ఈ రోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 4 ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన గురువారం పూర్ణిమ సందర్భంగా కర్కాటక రాశి వారు దక్షిణామూర్తిని నారికేళ జలంతో అభిషేకించినట్లయితే క్లిష్ట సమస్యలు క్రమంగా పరిష్కరించబడుతూ సాగుతాయి ఈ రోజు సింహ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళల్లో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది ఏ విషయానికి ధైర్యాన్ని కోల్పోకూడదనేటటువంటి నిర్ణయం దృఢంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఏ విధమైనటువంటి అనుమానము అలా ఏ విధమైనటువంటి జాప్యము లేకుండా వృత్తి వ్యాపారాలను బాగా నిర్వహించగలుగుతారు సంఘంలో మంచి పేరుని పొందగలుగుతారు కూడా ఉద్యోగులు తమదైనటువంటి కార్యాన్ని పూర్తి చేయడంతో పాటు తోటి ఉద్యోగులకు కూడా సహాయ సహకారాలను ఉద్యోగ విషయంలో ఇచ్చే కారణంగా మంచి పేరుని కీర్తి ప్రతిష్టని సంపాదించుకోగలుగుతారు తాము పనిచేస్తున్న సంస్థలో కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారిలో అసూయ భావం ఏ మాత్రమూ లేనిటువంటి కారణంగా మొత్తం అందరు ఉద్యోగులు కలిసి మెలిసి ఉండేటటువంటి కారణంగా సుహృద్ భావ వాతావరణం సంస్థ నిండా వ్యాపించుతుంది ఈ రోజున ఈ రోజు సింహ రాశి వారి అదృష్ట సంఖ్య 2 ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు గురువారం పూర్ణిమ సందర్భంగా సింహ రాశి వారు దక్షిణామూర్తిని గోక్షీరంతో అభిషేకించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు తొలగిపోతాయి ఈ రోజు కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు ఏ విధమైనటువంటి రుణాన్ని తీసుకోనే తీసుకోకుండా భర్తలతో చక్కనైనటువంటి సహాయ సహకారాలను ప్రోత్సాహాన్ని కలిగిస్తూ వృత్తి వ్యాపారాలను చక్కగా నిర్వహించుకునేలా ప్రోత్సహిస్తారు ఉద్యోగులు ఏ విధమైనటువంటి అధైర్య భావన లేకుండా ఉండగలుగుతారు తాము లోగడ తీసుకున్నటువంటి రుణాన్ని ఎందుకోసం తీసుకున్నారో అందుకే వినియోగిస్తూ ఉంటారు కూడా పదవీ ఉన్నతి రాదనేటటువంటి ఆ నిర్ణయానికి వచ్చిన కారణంగా ఆనందోత్సాహాలతో ఉంటారు పదవీ ఉన్నతి కోసం అలాగే ఆర్థికమైన లాభం కోసం ఎదురుచూపు ఏ మాత్రమూ లేకుండా ఉండగలుగుతారు కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు చక్కగా భాగస్వాములతో ఏ మాత్రం కలహాలు లేనిటువంటి కారణంగాను అందరూ సుహృద్భావ వాతావరణంలో ఉంటూ ఉండేటటువంటి కారణంగాను ఏ విధమైన ఇబ్బందులు లేని ఆ సందర్భంగా సంతోషపూరితమైనటువంటి వాతావరణంలో గడపగలుగుతారు ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 9 ధరించవలసిన దుస్తుల రంగు నలుపు గురువారం పూర్ణిమ సందర్భంగా కన్యా రాశి వారు దక్షిణామూర్తిని పుష్ప జలంతో అభిషేకించినట్లయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రోజు తులా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళల్లో ఉద్యోగాన్ని పెంపొందించుకోవాలనే ఆలోచనతో మరికొన్ని చోట్ల కూడా దరఖాస్తులు చేస్తూ ఉండొచ్చు వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు మరికొన్ని వస్తువుల్ని కూడా వ్యాపార సంస్థలో ఉంచి
వ్యాపార అభివృద్ధిని చేయాలనే ఊహతో ఉండొచ్చు. ఉద్యోగులు ఈ ఉద్యోగంతో పాటు మరేదైనా పార్ట్ టైం ఉద్యోగాన్ని కూడా చేసి ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలి అనే అభిప్రాయంతో ఉండొచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి మరికొన్ని వస్తు విక్రయాన్ని చేయాలి ఉత్పత్తిని చేయాలి అని అనిపించినప్పటికీ కూడా తాత్కాలికంగా కలిగేటటువంటి మానసిక భయం కారణంగా ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుని ఉండొచ్చు. విద్యార్థులు చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలను చూపించాలని అనుకున్నప్పటికీ కూడా బంధువులు మిత్రులు ఆప్తులు అయినటువంటి వారి రాకపోకల కారణంగా ఆ సంపూర్ణమైనటువంటి ఆలోచన నెరవేరే అవకాశం తక్కువ. ఈ రోజుకి ఈ రోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. గురువారం పూర్ణిమ సందర్భంగా తులారాశి వారు దక్షిణామూర్తిని ఎర్ర గన్నేరులతో అర్చించినట్లయితే ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా మనోబలం మరింతగా పెరిగి తీరుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తీవ్రమైనటువంటి పట్టుదల భావం గోచరిస్తుంది. తత్కారణంగా దాంపత్యంలో చిన్న పరపత్యం ఏర్పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తాము మాట్లాడేది ధర్మబద్ధమైనటువంటి వాదనే కదా అనే అభిప్రాయంతో వాద వివాదాలని చేసే అవకాశం ఉంది. తద్వారా నష్టం కూడా కలిగే అవకాశం వ్యాపారంలో ఉంది. ఉద్యోగులు ధర్మబద్ధంగానే మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా లౌక్యంగా వ్యవహరించడం ఎంతైనా అవసరం. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఉన్నటువంటి వస్తుత్పత్తిని ఎగుమతి చేసేసి ధనలాభం కోసం ప్రయత్నించడం ఎంతైనా అవసరం. సమయ నష్టాన్ని మాత్రం చేసుకోకుండా ఉండగలగాలి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. గురువారం పూర్ణిమ సందర్భంగా వృశ్చిక రాశి వారు తెల్లగన్నేరులతో దక్షిణామూర్తిని అర్చించినట్లయితే వ్యవహార దక్షత వృద్ధి అవుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడే అవకాశం గోచరిస్తోంది. ఆలోచించుకుని మాత్రమే మాట్లాడాలి. లేని పక్షంలో ఆప్త బంధు మిత్ర జనం దూరం అయ్యే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వినియోగదారుల్ని ఆకర్షించేందుకు కొత్త కొత్తమైనటువంటి ప్రణాళికల్ని పెట్టే అవకాశం ఉంది. అవి ఎంతవరకు అమలు చేయగలరో ఆలోచించుకుని మాత్రమే ఆ ప్రణాళికలు దిగడం మంచిది. ఉద్యోగులు ఆర్థికమైనటువంటి ఉన్నతి కోసం ఎంతెంతో శ్రమ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడి ఉద్యోగం మరొక ఉద్యోగం అనుకుంటూ కానీ శారీరకమైనటువంటి శ్రమని గమనించుకుని మాత్రమే చేసుకోవడం ఎంతైనా అవసరం. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఇతర పరిశ్రమ ప్రదేశాలకు వెళ్ళి కొత్త కొత్త విషయాల్ని సేకరించుకోవాలి అని అనుకుంటారు, కానీ అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. గురువారం పూర్ణిమ సందర్భంగా ధనురాశి వారు దక్షిణామూర్తిని మల్లెలతో అర్చించినట్లయితే చేస్తున్న ఉద్యోగం స్థిరపడుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపార విస్తరణ కోసం ఎంతెంతో సొమ్ముని ఖర్చు చేసే అవకాశం ఉంది. అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వ్యాపారాన్ని మార్చాలని వృత్తిని కూడా మారిస్తే బాగుంటుందని ఒక విధమైనటువంటి ఆలోచనకి రావచ్చు. అది ఏమాత్రమూ సరికాదు. ఉన్నటువంటి వృత్తి వ్యాపారాలనే దృఢం చేసుకోవడం ఎంతైనా మంచిది, ప్రయోజనం కూడా కలుగుతుంది. ఉద్యోగులు స్థాన చలనాన్ని చేసినట్లయితే ఆర్థికమైనటువంటి లాభం ఉంటుంది అనేటటువంటి భ్రమకి గురి కావచ్చు. అలాంటిది ఏమాత్రం లేదు. కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకుంటూ ఉండడం ఎంతైనా మంచిది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఇతర ప్రదేశాలని పరిశీలించి వారి నుండి కొన్ని మెళుకువల్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేసేటటువంటి ఆలోచనలో ఉంటారు. అలా వెళ్ళి తెలుసుకోవడం విశేషమైనటువంటి ఫలదాయకమైన యథార్థాన్ని గుర్తించగలగాలి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు.
గురువారం పూర్ణిమ సందర్భంగా మకర రాశి వారు నందివర్ధనాలతో దక్షిణామూర్తిని అర్చించినట్లయితే నూతనమైనటువంటి బుద్ధులు ప్రవేశిస్తాయి తప్పక మంచి ఆలోచనలు ఏర్పడతాయి ఈ రోజు కుంభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యసనాలకు దూరంగా ఉండడం ఎంతైనా అవసరం అప్పు చేయాలనేటువంటి ఆలోచనని దాదాపుగా విరమించుకోవడం ఎంతైనా మంచిది చేస్తున్నటువంటి వృత్తి పట్ల వ్యాపారం పట్ల నిబద్ధత భావంతో ఉండడం చాలా అవసరం ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడడం వాగ్ వివాదాలకు పాల్పడకుండా ఉండడం జరిగినటువంటి విషయాలను తిరిగి గుర్తు చేసుకొని కోపాన్ని వహించడం ఏమాత్రం సరి కాదు కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఉద్యోగంలో ఎవరైనా చిన్న పొరపాటు చేసినప్పటికీ కూడా సహన భావంతో ఉండడం చాలా మంచిది పరిశ్రమకి అభివృద్ధిని కలిగించుకునే విధానంగా గ్రహించుకోవడం మరింత మంచిది పితృరైనటువంటి వారు మాట్లాడే మాటల్లో అందరినీ నమ్మివేయడం కాకుండా శత్రుభావం ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో అనే యథార్థాన్ని ఒకటికి రెండు మార్లు గమనించుకొని అప్పుడు మాత్రమే నమ్మడం ఎంతైనా అవసరం ఈ రోజు కుంభ రాశి వారి అదృష్ట సంఖ్య 1 ధరించవలసిన దుస్తుల రంగు నలుపు గురువారం పూర్ణిమ సందర్భంగా కుంభ రాశి వారు దక్షిణామూర్తిని మందారాలతో అర్చించినట్లయితే వ్యవహారం సానుకూలమవుతుంది ఈ రోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆత్తులైనటువంటి వారు చెప్పే మాటల్లో ఎంత నిజం ఉంది అనే యథార్థాన్ని కొద్దిగా పరిశీలించుకోగలగాలి దూరభార ప్రాంత ప్రయాణాలు చేయాలనేటువంటి ఊహని విరమించుకోవడం ఎంతైనా మంచిది వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆచి తూచి అడుగువేయడం అవసరం కుటుంబంలో ఆర్థికమైనటువంటి ఆదాయాలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన పంపకాలు గాని ఉన్నట్లయితే బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తరువాత ప్రకటించడం మంచి తప్ప వెంటనే ఆ ప్రకటనని చేయడం అంత సమంజసం కాదు అత్తమామల్ని అలాగే తల్లి తండ్రుల్ని గౌరవించడం వల్ల విశేషమైనటువంటి లాభాలు ఉన్నాయి అర్థాన్ని గ్రహించగలగాలి కుటుంబంలో విద్యా దశలో ఉండేటటువంటి సంతానం చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలను చూపించగలుగుతారు గాని తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావనతో ఉండొచ్చు ముఖ్యంగా కీళ్ళ నొప్పులు లేదా తల బాధ వంటివి కలిగే అవకాశం ఉంది ఆలోచించుకొని ప్రవర్తించగలగాలి వైద్యుడి అవసరమైనట్లయితే సంప్రదింపు చేయడం మరింత మంచిది ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 8 ధరించవలసిన దుస్తుల రంగు నలుపు గురువారం పూర్ణిమ సందర్భంగా మీన రాశి వారు దక్షిణామూర్తిని సువర్ణ గన్నేరులతో అర్చించినట్లయితే వృత్తిపరమైనటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి స్ఫటికంలో శ్రీయంతం లభిస్తూ ఉంటుంది అంటే శ్రీచక్రమే స్ఫటిక రూపంలో కనిపిస్తూ ఉంటుంది స్ఫటికంతో చేయబడి ఉంటుంది ఆ స్ఫటిక శ్రీయంత్రాన్ని నిరంతరం పూజించడం ద్వారా ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి ఏ విధమైన ప్రయోజనాలను సిద్ధింప చేసుకోగలుగుతాం అనే విశేషాన్ని మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం స్ఫటిక శ్రీయంత్రం ఎంతో మహిమాన్వితమైనది ఈ యంత్ర ప్రభావం వల్ల వ్యాపార సంస్థలు లాభదాయకంగాను కార్యాలయాల్లో సానుకూల పరిస్థితులతోనూ ఉండే అవకాశం ఉంటుంది ప్రతికూల పరిస్థితుల నివారణకి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఎదురయ్యే వివిధ విధములైనటువంటి అడ్డంకుల్ని తొలగించుకోవడానికి స్ఫటిక శ్రీయంత్ర ఆరాధన విశేష ఫలదాయకం ఏదైనా శుక్రవారం నాడు ఇంట్లో గాని వ్యాపార సంస్థల్లో గాని కార్యాలయాల్లో గాని స్ఫటిక శ్రీయంత్రాన్ని స్థాపించాలి నిర్దేశించిన నియమాల్ని అనుసరిస్తూ ఈ యంత్రాన్ని పూజిస్తే విశేష ధనప్రాప్తి కలుగుతుంది స్ఫటికమాల ధరించి స్ఫటిక యంత్రాన్ని సుగంధ భరిత పుష్పాలతో ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి క్షీరాన్నాన్ని ప్రతి శుక్రవారం నాడు నివేదన చేయాలి ప్రతినిత్యం శ్రీయంత్రంకి ఫలాన్ని నైవేద్యంగా సమర్పించాలి దీనివల్ల అన్ని విధాల కార్యానుకూలత ఏర్పడుతుంది